Sri Venkata Adrinilayaha Kamala Kamukapuman Abhangura Vibhudirnaha Tarangayatu Mangalam Bhagavad Bandhulara Mananachiya Ritirumudi Pravachana Paramparlo Nidu Padaharava Pravachana Venubutram Andalamavaru Bhagavad Anubhavanchese 820 Peddarani Sambhavistu ఆ భగవంతుడి యొక్క వైభవం ఎలాంటిదో తెలియజేయమని ప్రార్థిస్తోంది. భగవానుడికి అత్యంత ఆప్తులుగా ఉండేవారు ఎవరైతే ఉంటారో భగవానుండి ఎప్పుడూ వదలకుండా ఆయన నంటి పెట్టుకుని ఉండి ఆయన యొక్క నిత్య సేవ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు భగవానుడికి అత్యంత ఆప్తులవుతారు. అలాంటి ఆప్తుల దగ్గరే భగవద్ వైభవాన్ని మనం వినాలి. అలా భగవద్ వైభవం వినడానికి సహకరించేటటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దలే మనకు రక్షకులు. ఈ రహస్యాన్ని ఆండాళమ్మవారు ఈ దశకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఆండాళమ్మవారు పరమాత్మ ఎడమ హస్తంలో ఉండేటటువంటి శంఖరాజు గారిని చూచి, ఓ శంఖరాజా, ఆ భగవంతుడి యొక్క అధరామృతం ఏ విధంగా ఉంటుందో నాకు తెలియజేయవలసింది అని ప్రార్థిస్తోంది. పరమాత్మ యొక్క పంచాయుధాల్లో లేకపోతే పరమాత్మకుండేటటువంటి షోడసాయుధాల్లో లేకపోతే పరమాత్మకుండేటటువంటి సకల ఆయుధముల్లో ఆండాళమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి ఆయుధం శంఖం. ఈ శంఖం అటు ఆయుధంగానూ ఉంటుంది, ఇటు అలంకారంగానూ ఉంటుంది. శత్రువులకు ఆయుధంగాను, భక్తులకి అలంకారంగాను దర్శనాన్నిస్తూ వాళ్ళని ఆనందింపజేసేటటువంటి ఒక ఆయుధ అలంకారము ఈ శంఖరాజం. ఆ శంఖరాజం ఎప్పుడూ పరమాత్మ యొక్క ఎడమహస్తంలో ఉంటూ ఆయనని సేవిస్తూ అవసరమైనప్పుడు ఆయనకు మరింత దగ్గరగా జరుగుతూ ఆయన అధరామృతాన్ని గ్రోలుతూ ఉంటుంది. కనుక ఆండాళమ్మవారు ఆ శంఖరాజాన్ని, ఓ శంఖరాజమా, చెప్పు నువ్వు ఆ పరమాత్మ యొక్క అధరామృతం ఎలా ఉంటుంది అని ప్రార్థిస్తున్నారు. ఆండాళమ్మవారు గొప్ప భక్తురాలు. ఎంతటి భక్తి అంటే ఆండాళమ్మవారిది పరమాత్మని సేవించకుండా ఉండలేనంతటి భక్తి. భగవంతుడు వచ్చి కటాక్షించేంతవరకు వేచి చూడాలి వాస్తవానికి, కానీ ఆయన ఎందుండేటటువంటి ప్రేమ ఈవిడ్ని నిలవనివ్వడం లేదు. అలాంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆమె పరమాత్మని సేవించాలి అని అనుకుని ఆయన సేవ దొరకకపోతే పొందినటువంటి భావమే ఈ శృంగార భావం. దీనికి విప్రలంభ శృంగారం అని పేరు. విప్రలంభ శృంగారం అంటే దూరం చేసుకుని, తాను ప్రేమించినటువంటి వ్యక్తిని దూరం చేసుకుని ఆ వ్యక్తిని పొందడం కోసం తాను పడేటటువంటి శృంగార భావన ఆర్తి ఏదైతే ఉంటుందో దానికి విప్రలంభ శృంగారం అని పేరు. నిజానికి ఈ ఆండాళమ్మవారు శంఖరాజుని ఆయన కథరామృతం గురించి అడుగుతున్నారేమిటి, ఇది తగినదేనా అంటే లౌకికమైనటువంటి శృంగారం అసహ్యకరమైనది, ఏహ్యమైనది. అదే భగవంతుడి విషయంలో ఉండేటటువంటి శృంగారం ఉంది చూచారా, ప్రేమ ఉంది చూచారా, ఇది ఆశపడదగినది. ఆండాళమ్మవారు భగవద్ విషయంలో శృంగార రసాన్ని మనకి తెలియజేస్తున్నారు, తాము అనుభవిస్తున్నారు. భగవంతుడు అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినవాడు. అలాంటి సౌందర్యం కలిగిన పరమాత్మ యొక్క వైభవాలన్నీ కూడా ఏ ఒక్కటి విడవదగినది కాదు. ఆయన సౌందర్యం కానివ్వండి, దివ్య గుణములు కానివ్వండి, ఆయన చేసినటువంటి దివ్యమైనటువంటి పనులు కానివ్వండి, అలాగే ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్కులు కానివ్వండి, ఏవీ వదలడానికి వీలు లేనటువంటివి. ఆయన కదలిక ప్రతి ఒక్కటి మనకు అనుభవైక వేద్యమే. అందుకే ఆండాళమ్మవారు పరమాత్మ తన ఎడమహస్తంలో ఉండేటటువంటి శంఖాన్ని పూరించుట అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనకి ఒక అందమైనటువంటి శృంగార ప్రక్రియలో విప్రలంభ శృంగారం ద్వారా
మనకి తెలియజేస్తున్నారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో. పాసురాన్ని మనం చూసి విశేషాలు విందాం. ఆండాళమ్మ వారు శంఖరాజాన్ని అడుగుతున్నారు. ఓ శంఖరాజమా, నా స్వామి యొక్క అధరామృతాన్ని నువ్వు క్రోలావు, ఆ అధరామృతం ఎలా ఉన్నది, దాని యొక్క రుచి ఏమిటి, దాని యొక్క పరిమళం ఏమిటి, రంగు రుచి వాసన అంటారు కదా, అలాగా చెప్పబడినటువంటి ఆ స్వామి యొక్క అధరామృతం యొక్క రంగు రుచి వాసన నీవు నాకు తెలియజేస్తావా, పరిమళాన్ని తెలియజేస్తావా అని ప్రార్థిస్తున్నారు. కరుపూర నారుమో కమలప్పు నారుమో తిరుప్పవళ చెవ్వాయిధాన్ తిత్తిత్తిరుక్కుమో మొరుప్పొసిత్త మాధవందన్ వాయచ్చువయుం నాత్తము ఇరుప్పుత్తు కేక్కిన్నేన్ సొల్లాడి వెన్సెంగే వెన్సెంగే అని సంబోధిస్తున్నారు తెల్లటి శంఖమా. వెన్సెంగే కరుప్పూరన్నారుమో, ఆయన యొక్క అధరామృతం కర్పూర పరిమళం వస్తుందా, కమలప్పూనారుమో కమలము వంటి పరిమళం వస్తుందా, కమలానుగుండే పరిమళం కలిగిందై ఉంటుందా. తిరుప్పవళ చెవ్వాయిధాన్ తిత్తిత్తిరుక్కుము, ఎర్రటి అధరముల యొక్క అమృతము తీగా ఉంటుందా. మరుప్పసిత్త మాధవంతన్ వాయ చువయున్ నాత్తము, కువలయాపీడం అనేటటువంటి గజము యొక్క కొమ్ములను విరగ్గొట్టినటువంటి మాధవుడైనటువంటి ఆ స్వామి యొక్క వాయు చువయున్ నాత్తము అధరామృతం యొక్క రుచి పరిమళం విరుప్పుత్తు కేట్కిన్నేన్ సొల్లాడి వెన్సెంగే, నేను వినాలని అనుకుంటున్నాను నువ్వు చెప్పవలసింది అని వెన్సెంగే అని తెల్లటి శంఖరాజమా అని ఆ స్వామిని సంబోధిస్తోంది. పరమాత్మ యొక్క నిత్య సేవ చేసేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో అలాంటి మహానుభావుల్ని మనం స్వామి అని సంబోధించాలి. స్వామి అని సంబోధించాలని ఆండాళమ్మవారు మనకు తెలియజేస్తోంది. వెన్సెంగే సొల్లాడి వెన్సెంగే చెప్పు, గంభీరమైనటువంటి వైభవం కలిగినటువంటి ఓ తెల్లటి శంఖరాజమా. తెల్లటి శంఖరాజమా అని ఎందుకంటోందంటే శుద్ధసత్వమైనటువంటి గుణము కలిగినవాడు కనుక ఏదైతే తాను అనుభవించాడో భగవంతుడి సన్నిధిలో తాను అనుభవించినటువంటి విషయాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి సమర్థుడు అని, చెప్పగలిగేటటువంటి రుజుత్వం అనేటటువంటి గుణం కలిగినవాడు అనేటటువంటి విషయం ఆ తెల్లదనాన్ని చెప్పడం చేత తెలుస్తోంది. ఆడి వెన్సెంగి, ఆడి అంటే గుండ్రంగా ఉండే అని ఒక అర్థం, ఆడి అంటే గంభీరమైన అని ఒక అర్థం, ఆడి అంటే సముద్రము వంటి అని ఒక అర్థం. అంటే సముద్రము వంటి వైభవం కలిగిన వాడివి నువ్వు. సముద్రవర్ణుడైన పరమాత్మ యొక్క వైభవం చెప్పాలంటే సముద్రమంతటి జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పాలి తప్ప అల్పజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చెప్పలేరు. అందుకే సముద్రము వంటి జ్ఞానం కలిగినటువంటి ఆ శంఖరాజాన్ని ఆండాళమ్మవారు అడుగుతోంది. చెప్పేది ఎవరి వైభవం, సముద్రవర్ణుడి వైభవం. చెప్పేవారెవరు, సముద్రం అంటే శుద్ధసత్వ జ్ఞానానికి ప్రతీక అయినటువంటి శంఖరాజు గారు. ఓ శంఖరాజ, గంభీరమైన పరమాత్మ వైభవం నీవు గంభీరంగా నాకు చెప్పవలసింది, కృప చేయవలసింది అని ప్రార్థిస్తోంది. ఏం చెప్పాలి, పరమాత్మ యొక్క అధరామృతం యొక్క వాయు చువయున్ నాత్తము, ఆ స్వామి యొక్క ఎర్రటి అధరాల యొక్క అమృతం, అధరామృతం యొక్క సువై రుచి నాత్తము పరిమళం, ఈ రెండు చెప్పాలి. ఈ పరమాత్మ యొక్క వాయు చువై నాత్తము ఈ రెండు చెప్పాలంటే శంఖరాజు గారే చెప్పాలి. ఎందుకంటే వాటిని ప్రతి నిత్యము సేవిస్తూ ఉండేటటువంటి మహానుభావుడు కనుక. ఎలా ఉంటుంది ఆయన యొక్క అధరామృతం, కరుపూరం నారుమో, పచ్చకర్పూర పరిమళం వస్తుందా, పచ్చకర్పూరం పరిమళ ద్రవ్యాల్లో ఒకటి, ఆ పచ్చకర్పూరాన్ని గనక తీర్థంలో కలిపితే ఆ తీర్థానికి ఒక రకమైనటువంటి పరిమళం వస్తుంది, ఆ తీర్థానికి ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది. అలాంటి పచ్చకర్పూరం పరిమళం వస్తుందా వెంకటేశ్వర స్వామికి సమర్పించేటటువంటి తీర్థం ఎలా ఉంటుందంటే, ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం అని. ఎలాంటిదిట, ఏలా లవంగ ఘనసార, ఏలా లవంగ, ఏలా అంటే ఏలక్కాయలు, లవంగం అంటే లవంగాలు, ఘనసారం అంటే పచ్చకర్పూరం.
యాలకులు లవంగాలు పచ్చకర్పూరం మూడు కలిపి నూరి ఆ తీర్థంలో కలుపుతారు. అందుకే ఆ తీర్థం ఎన్ని సంవత్సరాలైనా చెడకుండా ఉంటుంది, మనని చెడనివ్వకుండా కాపాడుతుంది. మనని చెడిపోకుండా కాపాడే తీర్థం అది చెడకుండా ఉంటుంది, మనని చెడకుండా కాపాడుతుంది. అలాగా పరమాత్మ యొక్క అధరామృతం పచ్చకర్పూరం పరిమళం వస్తుందా? భక్తులు పరమాత్మకి ప్రేమతో సమర్పించినటువంటి అక్షభాగ్యముల ద్వారా స్వీకరించినటువంటి తీర్థం అది. ఆ తీర్థం ఎలాంటిది? యాలకులు లవంగాలు పచ్చకర్పూరంతో సంస్కరింపబడినటువంటి తీర్థం. అలాంటి తీర్థాన్ని స్వీకరించినటువంటి ఆయన అధర్ములు ఆ తీర్థ భ్రమణనే రావాలి కదా. అందుకే కరుపూరం నారుమో పచ్చకర్పూర పరిమళం వస్తుందా, కమలప్పూ నారుమో కమలం యొక్క పరిమళం వస్తుందా, తిరుప్పవళ చవ్వాయిధాన్ ఆయన అధరములు తిరువధరములు ఆ అధరముల యొక్క రుచి తిత్తి తిరుక్కుమో తీతీగా ఉంటుందా. ఆ అధరామృతం అతృప్త అమృతము వంటిది. అతృప్తామృతం అంటే దేవతల అమృతం కంటే ఈ అమృతం గొప్పది. ఓ శంఖరాజమా, నీవు చాలా గొప్పవాడివి. దేవతలు తాగేటటువంటి పిచ్చి అమృతాన్ని తాగకుండా పరమాత్మ యొక్క అధరామృతాన్ని తాగుతున్నావు, గ్రోలుతున్నావు, అదృష్టవంతుడు వినువు అంటున్నారు. దేవతలకి అందినటువంటి అమృతం ఎలాంటిదంటే సముద్రాన్ని చిలికితే లభించినటువంటి ఒక పదార్థం, దానికి అమృతం అని పేరు పెట్టారు. ఈ అమృతం ఎందుకు తాగుతారంటే దేవతలు చావకుండా ఉండడానికి తాగుతారు. చావకుండా ఉంటారు కానీ దెబ్బలు తినకుండా మాత్రం ఉండరు. కొడితే దెబ్బ తగులుతుంది, బాధ కలుగుతుంది, చావు మాత్రం రాదు. అంటే ఎన్ని దెబ్బలు తిన్నా ఏడుస్తూ కూర్చోవడానికి తప్ప చనిపోవడానికి కూడా ఉపయోగపడనటువంటి ఒక పదార్థం అమృతం. ఈ అమృతం ఎలాంటిది? ఉప్పుచారు అన్నారు మన పెద్దలు. సముద్రాన్ని చిలికితే వచ్చినటువంటి అమృతం ఉప్పుచారు, బాగా కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ ఉంటుంది చూచారా, అది అమృతం ఒక్కసారి చూడగానే మొహం మొత్తుతుంది. తాగాల్సిన అవసరం లేదు, చూస్తే చాలట. నిండు పున్నమి రోజున ఆకాశగంగలో స్నానం చేసి అక్కడికి వెళ్ళి అమృతభాండం ఉండే ప్రదేశానికి వెళ్ళి అమృతభాండం ఉండేటటువంటి ప్రదేశంలో ఆ అమృతానికి సంబంధించిన ఛందస్సుతో కూడినటువంటి కొన్ని శ్లోకాలను చదివితే అప్పుడు అమృతభాండం కనబడుతుందిట. ఒకసారి దాన్ని చూస్తారట, చూడగానే అమయ్య చాలు మళ్ళీ నెల రోజుల దాకా దీని దగ్గరికి రావాల్సిన అవసరం లేదనుకుంటారట. అలాంటి అమృతం కాదు. ఎలాంటిది? పరమాత్మ ఆధారముల నుంచి స్రవించినటువంటి అతృప్తమైనటువంటి అద్భుతమైనటువంటి పరమభోగ్యమైనటువంటి అమృతం. అమృతాన్ని నువ్వు సేవించావు అది తీయగా ఉంటుందా? తిత్తి తిరుక్కుమో తీతీగా ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పు. మరుప్పసిత్త మాధవంతన్ వాయుచ్చవయున్నాత్తమం. ఎవడైనా ఎవరంటే శత్రు వినాశం చేసేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, తనని లేకుండా చెయ్యాలి అని కంసుడు ఏర్పాటు చేసినటువంటి కోలయాపీడం అనేటటువంటి ఏనుగు యొక్క దంతాలని విరగ్గొట్టి ఆ దంతాలని నప్పిన్న విరాట్టికి బహుమానంగా ఇచ్చినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడి యొక్క అధరామృతం తీయగా ఉంటుందా? పరిమళం ఎలా ఉంటుంది? పచ్చకర్పూరం పరిమళం వస్తుందా లేకపోతే కమలాల పరిమళం వస్తుందా చెప్పవలసింది అని అడిగారు. అడిగి ఈ శంఖం ఎక్కడి నుంచి వచ్చింది? శంఖంట పరమాత్మతో సమానమైనటువంటి వైభవం కలిగినదిట. ఎవరైతే పరమాత్మ దగ్గరికి చేరతారో పరమాత్మ దగ్గరికి చేరినటువంటి వారికి పరమాత్మ తరవంటి వైభవాన్ని ఇస్తాట. అలాంటి వైభవాన్ని ఇచ్చి తన దగ్గర ఎట్టే పెట్టుకుని కటాక్షిస్తాట. ఇది భగవానుడి యొక్క గొప్పతనం. అలాంటి గొప్ప వైభవం కలిగిన భగవాను చేరినటువంటి నువ్వు కూడా చాలా గొప్పదానివే. ఓ శంఖమా, కడలెల్ పిరందు కరుధాదు పంచశనన్ ఉడలిల్ వళర్ందు పోయి ఊడియాన్ కైత్తరత్తిడరిల్ కుడియేరి తీయ వసురరై నడల పడముఢంగా తొత్తత్తాయి నల్సెంగే. ఓ శంఖమా, నీవెక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ చేరావు, ఎక్కడికి చేరావు, నీవు పుట్టింది ఎక్కడ? కడలెల్ పిరంది, సముద్రంలో పుట్టావు. శంఖాలు సముద్రంలోనే కదా ఉద్భవిస్తాయి, అలాగ సముద్రంలో పుట్టావు. పుట్టి ఏం చేశావు? పంచశనన్ ఉడలిల్ పిరందు పోయి పంచజనుడనేటటువంటి వాని యొక్క శరీరంలోకి పెరిగి ఆ శరీరంలోకి చేరి ఆ శరీరంలో పెరిగావు. అలా పెరిగినటువంటి నిన్ను తీసుకొచ్చి పరమాత్మ తనకి శంఖంగా చేసుకున్నాడు. పంచజనుడనేటటువంటి రాక్షసుని యొక్క శరీరంలోంచి స్వీకరించినదే పాంచజన్యం.
పంచజనుడి శరీరంలోంచి పుట్టింది కనుక పాంచజన్యం అని దానికి పేరు. ఆ శరీరంలోంచి నువ్వు వచ్చి అక్కడ పెరిగి ఎక్కడ చేరావు? ఊడియాన్ కైతరత్తెడరిల్, ఊడియాన్ కైతలత్తి, చక్కటి ప్రదేశానికి చేరావు, చాలా సుఖంగా ఉండే ప్రాంతానికి చేరావు. ఏమిటది ఊడియాన్ అంటే? కాలాది సకల పదార్థాలని నడిపేటటువంటి స్వామి, లోకంలో అన్ని వస్తువులు, లోకంలో అన్ని పదార్థాలు, అందరి వ్యక్తులు తమ తమ పనులు తాను చేస్తున్నారు అంటే పరమాత్మ యొక్క కటాక్షం చేత చేస్తారు, పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి చేస్తారు. కాలాన్ని నడుపువాడు పరమాత్మ, కాలం చేత నడపబడేటటువంటి వ్యక్తులని వస్తువులని నడిపేవాడు పరమాత్మ. అలాంటి కాలాది సకల పదార్థాలని నడిపేవాడు, కుడి చేతిలో చక్రం అనేటటువంటి ఆయుధాన్ని ధరించినవాడు అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క హస్తంలో చేరావు. చేరి ఏం చేస్తున్నావు? తీయవసురరై నడల పడముఢంగా శబ్దిస్తున్నావు. ఎలా శబ్దిస్తున్నావు? ఆయన అధరాలకు చేరి ఆయన ఊదగానే లోకంలో ఉండే దుర్మార్గమైనటువంటి రాక్షసులందర గతగత గతగత వణికిపోయేటట్టుగా నువ్వు శబ్దిస్తున్నావు. నల్సింగే, ఓ మంచి శంఖమా, పరమాత్మ వైభవం దీనికి ఉన్నది అని చెబుతున్నారు. పరమాత్మ ఒరిత్తి మహనాయి భిరంది ఓరిరవెల్ ఒరిత్తి మహనాయి ఒళిత్తి వలరా అని ఆండాళమ్మవారు ఒక ఆమెకు బిడ్డడై పుట్టి ఒక ఆమెకు బిడ్డడై పెరిగినటువంటి మహానుభావుడు అన్నది. అలాగే ఆయన దేవకీదేవికి బిడ్డడై పుట్టి యశోదమ్మకి బిడ్డడై పెరిగాడు. అలాగే ఈ శంఖరాజు గారు కూడా సముద్రంలో పుట్టి పంచజనుడనేటటువంటి రాక్షసుడి యొక్క శరీరంలో పెరిగి పరమాత్మ యొక్క హస్తంలో చేరాడు. అలాగే పరమాత్మతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు అని చెబుతున్నారు. ఇక్కడ ఒక చిన్న ఐతిహ్యాన్ని మనకి పెద్దలు ఇచ్చారు. ఐతిహ్యం అంటే జరిగినటువంటి విషయం అన్నమాట. అనందాళ్వానని, అనంతాచార్యులు అని తిరుమలతో ఒక గొప్ప సంబంధం కలిగినటువంటి మహానుభావులు వీరు. ఈనాటికి మనం తిరుమలకు వస్తే తిరుమల కొండ మీద ఉండేటటువంటి తోటని సేవించి కానీ మనం వెళ్ళాం. అనందాళ్వానని, అనంతాచార్యులని పేరు కలిగినటువంటి మహనీయులే ఆ తోటని పెంచారు. అలాంటి మహనీయులు ఒకనొక సమయంలో నంజీయర్ అనేటటువంటి ఒక పెద్దల్ని సేవించారట. నంజీయర్ అనేటటువంటి వారు వేదాంతి అని పేరు కలిగినటువంటి వారు ఒకనొకప్పుడు. అలాంటి వారు భట్టరవారి చేతిలో వాదనలో ఓడిపోయి ఈ సంప్రదాయంలోకి వచ్చి నంజీయర్ అయ్యారు. వారు ఆశ్రమ స్వీకారం చేసి వచ్చిన సందర్భంలో వారిని చూచి ఆనందాళ్వా అని ఒక మాట అడిగారట. నంజీయర్ అంటే గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వారు. వీరి ఐశ్వర్యం ఎలాంటిదో, ఇంతకుముందు ఈ నంజీయర్ ఎలా ఉండేవారో బాగా తెలుసున్నవారైనటువంటి అనంతాచార్యుల వారు, నంజీయరే మీరు ఆశ్రమ స్వీకారం ఎందుకు చేశారండి? హాయిగా పెరుమాళ్ళకి ఇంత ప్రసాదాన్ని ఆరగింపు చేసుకుని దాన్ని భోజనం చేసి ఆ పెరుమాళ్ళకు సంబంధించినటువంటి స్తోత్రాలను అనుసంధానం చేసుకుంటూ 10 మంది శిష్యులకు ఉపదేశం చేసుకుంటూ హాయిగా ఉండవలసి ఉండగా మీరు ఆ హాయిని వదిలిపెట్టి ఈ కష్టాన్ని ఎందుకు ఎన్నుకున్నారండి? ఆశ్రమ స్వీకారం చేస్తే సరిగ్గా సాపాడు చేయడానికి కూడా ఉండదు, సన్యాసులు స్వీకరించేటటువంటి ప్రసాదానికి భిక్ష అని పేరు. 7 కవళాలు తీసుకోవాలని 2 చేతులు జోడించి వారు కూర్చుంటే ఏకాంగులని అంటారు శిష్యులు. ఆ ఏకాంగులు 7 ముద్దలు కలిపి పెడితే ఆ 7 ముద్దలు తీసుకోవాలి. ఇంకా రాత్రికి ఎటువంటి ప్రసాదం తీసుకోకూడదు. ఇది సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి శ్రమ. ఎంతో కష్టపడాలి, అయ్యో సుఖంగా ఉండడం మానేసి ఇందులోకి వచ్చారు ఎందుకండి కష్టపడుతున్నారు? సన్యాసాశ్రమం స్వీకరిస్తే తప్ప మోక్షం కలగదా? కలగదని మీరు అనుకుంటున్నారా? మీరు సన్యాసాశ్రమం స్వీకరించకపోతే వైకుంఠం నుంచి పరమాత్మ గెంటేస్తాడనుకుంటున్నారా అని అడిగారట. అడిగితే వెంటనే వారు సమాధానం చెప్పారు, అదేం కాదండి, సాంసారికమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని మేము ఆశ్రమ స్వీకారం చేశామన్నారు. అంటే భగవద్ అనుభవం చేసేటటువంటి వారికి ఏదైనా ఒక అడ్డం వస్తే ఆ అడ్డం అంటే ఉదాహరణకి ఏవైనా శుభాశౌచం కానీ అలాగే లేకపోతే ఆశౌచం కానీ వచ్చినప్పుడు భగవత్ సేవ చేయడానికి వీలుండదు. అలాంటి ఇబ్బందులు లేకుండా భగవద్ అనుభవం చేయడానికి ఈ ఆశ్రమం అనువుగా ఉంటుందని ఆశ్రమ స్వీకారం చేశాము అని వారు చెప్పారట. చెబితే వారికి ఆనందాళ్వా అని ఓ మాట చెప్పారట. తిరుమంత్రంలో పుట్టి ద్వయమంత్రంలో పెరగాలి,
తిరుమంత్రంలో పుట్టి ద్వైమంత్రంలో పెరగడం ఏమిటండి? తిరుమంత్రం అంటే అష్టాక్షరి మహామంత్రం. అష్టాక్షరి మహామంత్రంలో ఉండేటటువంటి స్వరూప జ్ఞానాన్ని పొంది, అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని, జీవస్వరూపాన్ని బాగా తెలుసుకుని, ద్వయమంత్రంలో ఉండేటటువంటి శరణాగతిని పరమాత్మ సన్నిధిలో చేసి ఆ పరమాత్మ కైంకర్యంలో మునిగి ఉండాలి. ఓ నంజీయరే, మీరు ఈ విధంగా తిరుమంత్రంలో పుట్టి ద్వయమంత్రంలో వృద్ధి పొందండి అని తెలియజేశారు అని ఈ సందర్భంగా మనకి తెలుస్తోందంటే, ఆత్మస్వరూపాన్ని బాగా తెలుసుకుని పరమాత్మ యొక్క సేవలో మునిగి ఉండాలి అని మనకి ఈ శంఖరాజు యొక్క వృత్తాంతం ద్వారా ఆండాళమ్మవారు మనకు తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ పదిపాసురాల్ని అనుసంధానం చేస్తారో వారు పరమాత్మ సన్నిధికి చేరతారు. అవరం అణుక్కరి అని ఫలశ్రుతిని తెలియజేసి పూర్తి చేశారు. నిత్యశ్రీ, నిత్యమంగళం.